ఏం కాదు, ఆయన హిబ్రీ పత్రిక రాస్తేనే అంటాడు, ఇదిగో మీరు పునాదిని మరలా వేయకండి అని అంటాడు. మనం పునాదిని చూసుకునే మురిసిపోతూ పరిపూర్ణమైన కట్టడి అయిపోయిందని మనం కాలం గడుపుతున్నాం. పునాదులు ఏమేమి ఉన్నాయి తెలుసా? బాప్తిస్మాలను కూర్చిన బోధ ఉంది, నిత్యమైన తీర్పును కూర్చిన బోధ ఉంది, ఇంకేమున్నాయి చూద్దాం. ఆరో అధ్యాయం హిబ్రీ పత్రిక, హిబ్రీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ పురుషుల సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు అనుకున్న ఆలోచన ఏంటి మన జీవితంలో కనబడుతున్నది ఏంటి? దేవుడమ్మో మీరు సంపూర్ణులుగా కనబడాలని ఆయన అనుకుంటున్నాడు. క్రీస్తుతో సమానమైన పరిపూర్ణత మీలో ఉండాలని కోరుకుంటుంటే మరలా పునాది వేయొద్దని చెప్తుంటే కనీసం మనలో పునాది కూడా లేదు కదా. ఆయన అంటున్న మాట ఏంటి? ఇదిగో మీలో ఎలాంటి బోధలు జరుగుతున్నాయంటే బాప్తిస్మాలను గూర్చిన బోధ జరుగుతుంది, హస్త నిక్షేపాలను గూర్చిన మాటలు వినబడుతున్నాయి, మృతుల పునరుద్ధానం గురించే మీరు ఎప్పుడూ డిస్కషన్ చేస్తున్నారు, నిత్యమైన తీర్పును గురించే మీరు సంభాషించుకుంటున్నారు, ఇవే మీలో కనబడుతున్నాయంటే మీరు ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారని ఆయన వాపోతున్నాడు ఆ గ్రంథకర్త. కనీసం ఇవైనా మనలో కనబడుతున్నాయా? పరిపూర్ణత తర్వాత సంగతి, ఇవైనా పరిపూర్ణంగా మనలో కనబడుతున్నాయా? విశ్వాసం ఎదగాల్సింది స్థాయిలో కాదు, స్థితిలో ఎదగాలి. విశ్వాసం ఎదగాల్సింది స్థితిలో మాత్రమే ఎదగాలి. ఒక బోధకుడి యొక్క సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక బోధకుడు ఎలా అంటున్నాడు, ఆయన జీవితం పరిపూర్ణమయ్యే స్థితికి వచ్చినప్పుడు ఆయన బాధపడుతూ మాట్లాడుతున్న మాట, నేను ఒకనొక స్థితిలో నేను యవనస్తుడిగా బోధ కొనసాగిస్తున్నప్పుడు నా బోధ విని మారిన వారు అనేక మంది ఉన్నారు, కానీ నేను ఇప్పటికీ ఏడుస్తున్న దేనికో తెలుసా? నా బోధ కన్నా నా జీవితం చాలా దూరం ఉండిపోయిందని, నా బోధకు తగ్గ జీవితం ఆ రోజుల్లో నా జీవితంలో లేదు. ఆ బోధ నేనైతే చెప్తున్నాను తప్ప నా బోధ ఏంటంటే నా జీవితాన్ని ఎప్పుడో దాటుకుని వెళ్ళిపోయింది, నా యొక్క వైఖరిని ఎప్పుడో నా బోధ దాటుకుని వెళ్ళిపోయింది, నా బోధ వేరు నా బ్రతుకు వేరైపోయిందని ఆయన దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న ముసలివాడైపోయిన తర్వాత మాట్లాడుతుంటాడు. ఆయన బాగా బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడుతారు. ఒకనొక రోజు నా స్థితి ఏంటంటే నేను పలికిన మాటలు నా జీవితాన్ని దాటిపోయాయి, అలాంటి స్థితి ఏ బోధకునికి రాలేదని ఆయన చెప్పి ఆయన కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతాడు. ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. ఈనాడు మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి కదా, మన మాటలము కోటలను దాటేస్తున్నాయి మన జీవితాలు లేవు. మన సంఘంలో ఎలాంటి మాటలు వినబడుతున్నాయి? చాలా గొప్ప మాటలు వినబడుతున్నాయి. మన జీవితాలు మనమే ఆలోచించుకుందాం, ఎవరు వచ్చి మనం బాగు చేయరు కదా. మనకు వినబడుతున్న మాటను బట్టి మన జీవితం లేవు, మన కనబడుతున్న దృశ్యాలను బట్టి మన జీవితం లేదు, కనీసం ఏ విధంగానూ మన ప్రవర్తనలో ఏ మార్పు రావట్లేదు. ఎన్నో మాటలు వింటున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే కదా. ఆ బోధకుడు బాధపడుతున్నాడు ఏమని, ఇదిగో నేను చేసిన బోధ నా జీవితాన్ని దాటి వెళ్ళిపోయింది, నా మాటలమో ఎక్కడికో వెళ్ళిపోని నా జీవితమో ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఇలాంటి జీవితం ఏ ఒక్కరికి ఉండకూడదు, బోధ మాత్రమే బతుకులో కనబడాలంటాడు ఆయన. మన జీవితాలు అలాంటివి అలాంటివి తర్వాత సంగతి, కనీసం వేసుకున్న పునాదైన స్థిరంగా ఉందంటే అది కూడా లేదు. ఒకరోజు పడతాం, ఒకరోజు లేస్తాం, ఒకరోజు పడతాం, ఒకరోజు లేస్తాం. ఇదే జీవితం కొనసాగించుకుంటే ఇంకెప్పుడు పరిపూర్ణతలోనికి మనం అడుగులు వేసేది? ఇదే బాల్యస్థితిలో ఉండిపోతే మన ఏజ్లు చూస్తే పెరిగిపోతూ వెళ్ళిపోతున్నాయి. నాకు తెలిసి ఈ కరోనాయే కానీ ఇలానే కొనసాగితే మనం ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదు, ఆల్రెడీ వచ్చేసినాయి కదా. ఆ మరణం మన దగ్గర కూడా వచ్చేసింది. ఒక్కసారి మనం తాకిందంటే మన జీవితాలు ఏంటి ఒకసారి ఆలోచించుకుందాం. ఇది కాదు, ప్రతిరోజు ఎదగాల్సిన మనం దినదినము కృషించిపోయి దేవుడు అనుకున్న విలువలన్నీ కోల్పోయి దిగజారిపోతున్నామంటే ఇంకెలాంటి దేవునికి నచ్చేది? ఇలానే మనం కనబడుతుంటే దేవునికి మనం ఏ విధంగానూ ఆయన మెప్పించలేము, మనం ఏ విధంగానూ ఆయనకు నచ్చం. మనం ఆయన సమానంగా క్రీస్తుతో సమానమైన వారసత్వం అంటే అసలు మన వల్ల అవుద్దా? అవన్నీ తర్వాత సంగతులే, అవేం మన వల్ల కాదు. క్షమించాలి, ప్రేమించాలని దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. క్షమించడం ప్రేమించడం తర్వాత సంగతి, ఎదుటివాడిని దూషించకుండా ఉంటే చాలు కదా. ప్రేమించకపోయినా పర్లేదు, ఎదుటిని దూషించకుండా ఉంటే మంచిది కదా. మంచి అదే కనబడతలేదు. దేవుడు అనుకున్న విలువలేమో ఎక్కడో కనబడుతున్నాయి, మన జీవితాలేమో ఎక్కడో కనబడుతున్నాయి పాతాలనుకుపోయి.
ప్రతిరోజు సంఘ రూపు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ విధంగానండి నేను క్రైస్తవునని చెప్పుకున్న సమాజంలో బ్రతికేది?